మనసులోని కోరిక తెలుపుతున్నాడు. ఏ సచ్చిదానంద ప్రణవస్వరూప సకల భువనాధార గురునాథ శ్రీ వీరబ్రహ్మేంద్ర సార్వభౌమ, పాహిమాం పాహిమాం పాహిమాం. భౌతిక సుఖాలపై ఆశ లేదు, ఆధ్యాత్మిక చింతనలో అల్లాడుతున్న నన్ను మీ శిష్యునిగా స్వీకరించి నాకు బ్రహ్మజ్ఞాన భిక్షను ప్రసాదించు స్వామి. శీఘ్రమేవ సచ్చిదానంద ప్రసాద సిద్ధిరస్తు. అలా సిద్ధయ్య బ్రహ్మంగారి మఠములో చేరి శిష్యుడిగా మారి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తుంటే దూదేకులోడొచ్చి మన తండ్రికి సేవలు చేయటమేమిటని గోవిందయ్య పోతులు రయ్యలు. సిద్ధయ్య మీద ఎక్కడ లేని కోపాన్ని పెంచుకొని అదను చూసి ఒకనాడు తండ్రి ముందు తమ కోపాన్ని వెళ్ళగక్కున్నారు. ఆ ఇద్దరు కొడుకు